Hi friends, na peru Maneesha. Welcome back to my channel, Maneesha Chinthakula. Ee roju video lo nenu meeku chaala easy ga ne intlo prepare chesukune oka mocktail ni meeku parichayam chestanu. Ee mocktail ante edo oka alcoholic drink ani matram anukokandi. Idi chaala manchi refreshing drink. Idi maniki ee season lo aina sare manchi refreshing and immunity booster laga manu pani chestund anamata. So danni etla tayar cheyali, daniki kavalsina padarthalu ent anedi, dani yokka healthy benefits kuda ee video lo meeku detail ga explain chesanu. So video ni ikkada skip cheyakunda chivar varaku chudandi. నా ఛానల్ అని ఫస్ట్ టైం చూసినట్లయితే గనక కింద మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా మన మాక్టైల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. మన మాక్టైల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, కొన్ని ఐస్ క్యూబ్ తీసుకోండి, అట్లాగే కొంచెం పంచదార, పుదీనా ఆకులు, అలాగే ఒక నిమ్మ చెక్కని కాస్త చిన్న చిన్న ముక్కల కింద ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక డ్రింక్, అది స్ప్రైట్ కానీ లేకుంటే నార్మల్ సోడాని కూడా తీసుకోవచ్చు. మీరు ఈ రెండు డ్రింక్సే తీసుకోవాలి, ఇంకే అదర్ డ్రింక్ కూడా పంచేదన్నమాట, స్ప్రైట్ లేదా నార్మల్ కిల్లే సోడా. సో మన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా, సో లెట్స్ స్టార్ట్. ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ పంచదారని యాడ్ చేయండి. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేయండి. మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది కాబట్టి ఒక 2-3 పీసెస్ని యాడ్ చేసుకోండి. అట్లాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు ఉన్నాయి కదా, అవి ఒక 5-6 ఆకుల్ని ఇందులో యాడ్ చేయండి. మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే కనుక ఒక 10 ఆకులు యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమే లేదు. నేనైతే పుదీనా తక్కువ తింటాను కాబట్టి నేను 5-6 లీవ్స్ని యాడ్ చేసుకున్నాను. సో బాగా అదంతా కూడా క్రష్ అయ్యేటట్టుగా మనం స్మాష్ చేసుకోవాలి. ఆ పుదీనా ఆకులు, అట్లాగే నిమ్మకాయ అండ్ పంచదార, ఈ మూడు కూడా మంచిగా మనకి మిక్స్ అయిపోయేటట్టుగా మనం మెదుపుకోవాలన్నమాట. చూడండి, మనకి ఆల్మోస్ట్ పుదీనా ఆకులన్నీ కూడా మనకి స్మాష్ అయిపోయాయి కదా. సో ఈ విధంగా మనం మెత్తగా మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ మామూలుగా స్మాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి స్మాష్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం. దీనికి ఏం క్వాంటిటీ లేదు, గ్లాస్కి హాఫ్ వరకు మీరు ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. 5 or 6 క్యూబ్స్ మీ ఇష్టం అది. ఇప్పుడు స్ప్రైట్ని కానీ లేకుంటే మీ దగ్గర ఉండే కిల్లే సోడాని కానీ యాడ్ చేసుకోండి. సో మన మాక్టైల్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారుగా ఇంత ఈజీగా మన ఇంట్లోనే మనం మాక్టైల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ మాక్టైల్ని వచ్చేసి వర్జిన్ మోజిటో అంటారు. ఈ వర్జిన్ మోజిటో వల్ల మనకి హెల్దీ బెనిఫిట్స్ ఏంటంటే, దీంట్లో మనం యూజ్ చేసిన నిమ్మకాయ వలన దీంట్లో వైటమిన్ సి అనేది మనకి పుష్కలంగా ఉంటుంది. అట్లానే ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా మనం పనిచేస్తుంది. మనకి కొన్ని సీజనల్ చేంజెస్ వలన కొంచెం దగ్గు, జలుబు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో సీజనల్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇది పనిచేస్తుంది అన్నమాట. అందులో మనం యూజ్ చేసిన పుదీనా ఆకులు, అట్లాగే నిమ్మకాయ రసం, దీని వలన మనకి ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి అవి త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పొచ్చు, ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్, అట్లాగే చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
సో చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.